పిఠాపురంలో గెలిస్తే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక పదవి. ఏపీ ఎన్నికల్లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతంగా పిఠాపురం ఈ ఎన్నికల్లో హాట్ సీట్ గా మారిపోయింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమి చెందడంతో ఈ ఐదేళ్లు ఆ అవమాన భారాన్ని మోస్తూ వైసీపీ నేతల చీత్కారాలను భరిస్తూ ఈసారి కొట్టించుకోవడం కాదు, మనమే గట్టిగా కొట్టాలి అనే గట్టి పట్టుదలగా జనసేన పనిచేసింది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో పవన్ గొంతు వినిపించడానికి, పవన్ అనే నేను అనే ఒక వాక్యాన్ని వినడానికి యావత్ రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒక పార్టీ అధినేతగా ఉంటూ కూటమి తరఫున రాష్ట్ర వ్యాప్త ప్రచార బాధ్యతలు స్వీకరించిన పవన్ తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే ఆయనకు పోటీగా వైసీపీ నుండి వంగ గీత బరిలో నిలిచారు. పిఠాపురం నుండి వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానని పిఠాపురంలో ప్రచారం సందర్భంగా వైఎస్ జగన్ ప్రకటించారు. అయితే ఇదే సూత్రం పవన్ కు వర్తిస్తుందని, ఇక్కడి నుండి పవన్ గెలిస్తే ఖచ్చితంగా ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారని జన సైనికులు అనుకుంటున్నారు. మరికొందరేమో పవన్ కళ్యాణ్ ను హోమ్ మినిస్టర్ గా చూడాలనుకుంటున్నట్టు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్రంలో పవన్ కు మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉందని మరికొందరు భావిస్తున్నారు. అయితే పిఠాపురంలో 2019లో 80% ఓట్లు పోలవగా ఈసారి ఏకంగా 86% పోలింగ్ నమోదైంది. ఈ పెరిగిన పోలింగ్ శాతమే పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవడానికి సంకేతమని జన సైనికులు భావిస్తున్నారు.